हाई हेलो माय डियर स्टूडेंट्स। सो मन नेक्स्ट टॉपिक अलोट्रोपी गुरिंची। सो मेरे इंतवरकु प्रीवियस पेपर्स मे बी कोई टॉपिक्स कंप्लीट अयकंडि तंता मीकु देनि गुरिंचि अंटे मैटर लो टॉपिक्स बट मीकु अलोट्रोपी कोसम मीकु 9th एनसीईआरटी लो रालेदु। सो इदि मनकि नेक्स्ट 10th एनसीईआरटी स्टार्ट चेस्तां अंदुलो मीकु अलोट्रोपी कोसम वस्तुंदि बट इंदुलो मीकु 2 क्वेश्चन्स। सो अलोट्रोपी कोसम मीकु स्मॉल इन्फर्मेशन इंदुलो इस्तुन्नां। అల్లోట్రోపీ అంటే ఏంటంటే ఒక ఆటమ్ అనేది మీకు డిఫరెంట్ డిఫరెంట్గా మీకు ఇప్పుడు కార్బన్ ఉంది, కార్బన్ మీకు అంటే కార్బన్తో మీరు గ్రాఫైట్ని ప్రిపేర్ చేయొచ్చు అండ్ డైమండ్ని కూడా ప్రిపేర్ చేస్తారు, అలానే ఫ్లోరిన్ అనే దాన్ని కూడా మనం ప్రిపేర్ చేస్తాం। సో కార్బన్తో చాలా చాలా మనం ప్రిపేర్ చేస్తాం అంటే ఒకటే ఉంది మీకు ఇక్కడ ఎలిమెంట్ అనేది ఒకటే, కానీ ఇందులో మీకు చాలా చాలా కనిపిస్తున్నాయి కదండి గ్రాఫైట్, కానీ అంటే మీకు చాలా చాలా అందులో మీకు దాంతో తయారు చేయవచ్చు। అంటే డైమండ్ ఒకలా ఉంటుంది, గ్రాఫైట్ ఒకలా ఉంటుంది, అంటే దాని ఫిజికల్ అపేరెన్స్ వేరే, దాని కెమికల్ ప్రాపర్టీస్ మాత్రం ఈక్వల్గా ఉంటాయి। వాటిని ఏమంటారంటే అల్లోట్రోపీస్ అంటారు। సో అల్లోట్రోపీస్ అంటే ఒకటే ఆటమ్ ఉంటుంది బట్ డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మేషన్స్లో మీకు కనిపిస్తుంది అనమాట దాన్ని, అండ్ అది ఏంటంటే వాటి యొక్క ఫిజికల్ అపిరెన్స్ వేరు ఉంటుంది బట్ కెమికల్ ప్రాపర్టీస్ మాత్రం సేమ్ ఉంటాయండి। సో అలాంటి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు ఫ్లోరిన్, దీన్ని ఇంకోలాగా కూడా అంటారండి బక్మిన్స్టర్ ఫ్లోరిన్ అని కూడా, బక్మిన్స్టర్ ఫ్లోరిన్ అంటే ఇప్పుడు డైమండ్ గ్రాఫైట్ అలానే ఫ్లోరిన్ కూడా ఒకటి అండి అలానే। సో ఇది కూడా మీకు కార్బన్ ఆటమ్స్తోనే తయారుంటుంది, కాబట్టి ఇందులో ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉంటాయంటే మీకు 60 కార్బన్ ఆటమ్స్ ఉంటాయండి ఇందులో। సో ఫ్లోరిన్ అనే దాంట్లో మీకు ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉంటాయండి అంటే ఇందులో మీకు 60 కార్బన్స్, అలాంటి డైమండ్లో కొన్ని కార్బన్ ఆటమ్స్, అలానే గ్రాఫైట్లో కొన్ని కార్బన్ ఆటమ్స్, అన్నీ కూడా మీకు కార్బన్తోనే తయారు ఉంటాయి, కాబట్టి ఇక్కడ మీకు ఎన్ని ఉన్నాయి చాలా కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి కదండి, అలాంటి వాటిని ఏమంటామంటే అలోట్రోపీ అండ్ వాటి ఫిజికల్ అపిరెన్స్ వేరు బట్ కెమికల్ ప్రాపర్టీస్ అనేది ఒకేలా ఉంటాయి। సో అలాంటి ఒక ఎగ్జాంపుల్ ఏంటి ఇక్కడ అంటే మీకు ఫ్లోరిన్ కోసం ఇచ్చాడు, సో ఫ్లోరిన్లో మీకు 60 కార్బన్ ఆటమ్స్ ఉంటాయి, ఫ్లోరిన్ని ఇంకోటి ఏమంటారంటే మీకు ఇక్కడ అవసరం లేదు బట్ 10th మీకు వస్తుంది, ఫ్లోరిన్నే ఇంకా ఏమంటారంటే బక్మినిస్టర్ ఫ్లోరిన్ అని కూడా అంటారు। ఈ బక్మినిస్టర్ అంటే ఎవరంటే ఆయన యూఎస్ ఆర్కిటెక్ట్ అనమాట, ఈయన ఎవరంటే బక్మినిస్టర్ అనే ఆయన యూఎస్ ఆర్కిటెక్ట్. సో ఈయన కొన్ని డిజైన్ చేసిన వాటిలో ఈ ఫ్లోరిన్ యొక్క స్ట్రక్చర్ కూడా బక్మినిస్టర్ డిజైన్ చేసిన దానిలా ఉందన్నమాట ఒక స్ట్రక్చర్. సో ఫ్లోరిన్ అనేది బక్మినిస్టర్ అనే ఆర్కిటెక్ట్ కొన్ని తయారు చేసి ఉంటారు, ఆయన యొక్క డిజైన్లో ఈ ఫ్లోరిన్ అనేది ఉండడం వల్ల, సో ఆయన ఆర్కిటెక్ట్ యుఎస్ ఆర్కిటెక్ట్ పేరుగా దీన్ని బక్మినిస్టర్ ఫ్లోర్ అని కూడా అంటారండి, దీన్ని బక్మినిస్టర్ ఫ్లోర్ అని కూడా అంటారు. ఇవి మనం 10th ఎన్సీఈఆర్టీలో నేర్చుకుంటాం। సో ఇక్కడ వరకు మీకు ఇది చాలండి ఇన్ఫర్మేషన్, అల్లోట్రోపీ అంటే ఏంటి దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్పాను। సో ఇందులో మీకు ఫ్లోరిన్ అనేది మీకు ఆల్రెడీ ఎన్ని కార్బన్స్ ఉంటాయంటే 60 ఆటమ్స్ అని ఆల్రెడీ చెప్పాను, సో ఆప్షన్ బి। అండ్ నెక్స్ట్ చూడండి, ద ప్రెజెన్స్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఇన్ 2 or more ఫామ్స్ చెప్పాను కదా, ఇప్పుడు మీకు చాలా ఫామ్స్లో ఉంటుంది, ఇన్ విచ్ ద ఫిజికల్ ప్రాపర్టీస్ ఆర్ డిఫరెంట్, అదే కదండి ఫిజికల్ అపేరెన్స్ ఆర్ ప్రాపర్టీస్ అనేది డిఫరెంట్ ఉంటుంది బట్ ద కెమికల్ ప్రాపర్టీస్ ఆర్ ద సేమ్, కెమికల్ ప్రాపర్టీస్ సేమ్ ఉంటే దాన్ని ఏమంటామంటే మనం అల్లోట్రోపీ అంటామండి। సో మీకు ఇక్కడ ఈ టాపిక్ తగ్గట్టు ఈ డెఫినేషన్ ఇది తెలుసుకోండి, ఇవన్నీ మనకి ఇక్కడ 10th వస్తాయి, సో అక్కడ మనం డీప్గా తెలుసుకుందాం। సో అల్లోట్రోపీ డెఫినేషన్, ఇక్కడ డెఫినేషన్కి మీకు ఆల్రెడీ ఇక్కడ మీకు ఆప్షన్ వచ్చింది, నార్మల్గా మీకైతే నేను ప్రతి ఆప్షన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను। సో ఇవి మనం ఎలాగో 10th ఎన్సీఈఆర్టీ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇంకా దాంట్లో వస్తాయండి ఇవి। ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి ఏఎంయు, ఇది మీకు ఆల్రెడీ చెప్పానండి, ఏఎంయు అనేది ఒక యూనిట్ అని చూడండి, ప్రాబ్లమ్స్ అనేవి నేను మీకు చెప్పినవే, ఇవన్నీ ఒకటే ప్రాబ్లమ్స్ అండి। ఒకసారి చూస్తే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ మాలిక్యులర్ మాస్ ఆఫ్ సల్ఫర్ డైఆక్సైడ్ అని ఉంది। సో ఇక్కడ ఏంటి అంటే చూడండి, ఇప్పుడు మనకి SO2 యొక్క మనకి మాలిక్యులర్ మాస్ కావాలి, ఎస్ అంటే దాని వన్ అటామిక్ మాస్ ఎంత, ఆక్సిజన్ 1 అటామిక్ మాస్ ఎంత, ఇది మనం తెలుసుకోవాలి। సల్ఫర్ యొక్క 1 అటామ్ మాస్ సల్ఫర్కి ఎంత అంటే 32 అండి, సల్ఫర్ యొక్క 1 అటామ్ మాస్ 32, ఆక్సిజన్కి అయితే 1 అటామ్ మాస్ ఎంత మనకి 60, 2 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి 2 × 16 ఎంత 32, 32 + 32 ఎంత మనకి 64 మన యూనిట్స్ అండి, ఓకేనా 64 మనం ఏమంటే ఇక్కడ యూనిట్స్ మనం మ్యూ అని కూడా రాస్తాము, సో 64 ఇక్కడ మ్యూ అండి ఆన్సర్, ఓకేనా అర్థమైంది కదండి। సేమ్ మీకు ఆల్రెడీ చెప్పాను ఒక ఆటమ్ మాస్కి ఎంత, ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఓన్లీ 32 అండ్ ఆక్సిజన్స్ ఒకదానికి 16 రెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 32 + 32 యాడ్ చేస్తే మీకు 64 వస్తుంది। సో ఇవన్నీ సేమ్ ప్రాబ్లమ్స్ అండి, సో 1, 2, 3 చెప్తాను, మిగతా మీ స్క్రీన్ షాట్ తీసుకొని ట్రై చేయండి। ఇక్కడ కూడా చూడండి, రిలేటివ్ మాలిక్యులర్ మాస్ ఆఫ్ H2O అడుగుతున్నాడు, H2O1 హైడ్రోజన్ ఆటమ్ మాస్ ఎంత 1 యూనిట్, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 2 యూనిట్స్, కాబట్టి 2 అండ్ 1 ఆక్సిజన్ ఉంది కాబట్టి 16 + 2 ఎంత 18 వచ్చేసింది కదండి 18, సో ఆప్షన్ బి। నెక్స్ట్ 118 అంత, ఇక్కడ CO కొడుతున్నాడు, సీకి కార్బన్కి ఎంత అండి, ఇక్కడ మనకి కార్బన్కి ఒకదానికి మీకు తెలుసు 12 అని చెప్పాను ఆల్రెడీ చాలాసార్లు, ఆక్సిజన్ ఒకదానికి 16 + 12 అంత మనకి 28 ఆన్సర్ వచ్చేసింది కదండి ఆప్షన్ ఏ 28, ఓకేనా। నెక్స్ట్ క్వశ్చన్, ద యూనిట్ మాస్ చూడండి, ఇవన్నీ అవేనండి CEO, సో మీకు ఏంటంటే వాటి ఆటో మాస్ తెలియాలి, సో నేను ఇక్కడ మీకు ఆటో మాస్ చెప్తాను మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి। CEO అంటే కాల్షియంకి మీకు ఎంత 40 అండ్ ఆక్సిజన్కి ఎంత ఒకదానికి చెడుకట 40 + 16 యాడ్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది, ఓకేనండి। సో ఇలా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి ట్రై చేయండి।
నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి 191 చూడండి. ఇక్కడ ఓజోన్ అడిగాడు. ఓజోన్ అంటే ఏంటి, మీ కెమికల్ ఫార్ములా చేస్తుంది. ఓజోన్ మీకు ఓత్రి ఒక్కదానికి 16 ఉన్నాయి కాబట్టి 3 × 16 ఎంత వస్తుంది, 48 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద రిలేటివ్ మాలిక్యులర్ మాస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను, కార్బన్ డైఆక్సైడ్ అంటే మీకు CO2 తెలుసు కదా. కార్బన్కి ఎంత, ఒకదానికి 12 ఆక్సిజన్కి 32 ఉన్నాయి కాబట్టి 32. 32 ప్లస్ 12 ఎంత వస్తుంది, 44. ఓకేనండి. అలా నెక్స్ట్ చూడండి, స్క్రీన్ షాట్ తీసుకొని ఇవన్నీ మీరు ట్రై చేయండి. CO2 ఆల్రెడీ మీకు వచ్చింది కదా, CO2 44. నెక్స్ట్ 194 చూడండి, H2SO4 హైడ్రోజన్కి ఎంత, సల్ఫర్కి ఎంత, ఆక్సిజన్కి ఎంత. చూడండి హైడ్రోజన్కి అయితే 1 అండి, నేను జస్ట్ చెప్తున్నా మీరు ట్రై చేసుకోండి. హైడ్రోజన్కి అయితే 1 ఆటమ్స్, 1 2 ఉన్నాయి కాబట్టి 2 వస్తుంది. సల్ఫర్ ఒక్కదానికి ఎంత అంటే 32, అండ్ ఆక్సిజన్ ఒక్కదానికి 16 4 64. ఇవన్నీ యాడ్ చేస్తే మీకు వచ్చేస్తుంది ఆన్సర్. ఓకేనా, సో ఇలా మీరు ట్రై చేయడమేనండి. అండ్ నెక్స్ట్ ఏంటి, సిఏ ఆల్రెడీ మీకు చెప్పాను 20 40 కదా, సిఏ కాల్షియంకి అండ్ ఓకి 16 యాడ్ చేస్తారు వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, CaCl2 ఇది కూడా అంతేనండి, కార్బన్కి ఎంత, క్లోరిన్కి ఎంత. ఇది జస్ట్ మీరు ఇంకా ట్రై చేయండి. చూడండి కాల్షియం మీకు ఆల్రెడీ తెలుసు కదా, 40 అని చెప్పాను జస్ట్ సెకండ్ అమ్మ. కాల్షియం మీకు, క్లోరిన్ మీకు కొత్తగా వచ్చి ఉంటుంది. ఇక్కడ కాల్షియం అనేది మీకు ఎంత, 40. చూడండి ఇక్కడ మీకు కాల్షియం ఎంత ఆల్రెడీ మీకు చెప్పాను నేను 40 అని. క్లోరిన్ కొత్తగా మీకు ఇక్కడ వచ్చి ఉంటుంది, నేను చెప్పిన వాటిలో రిపీట్ అవ్వలేదు. క్లోరిన్ అయితే 35 అంటే పాయింట్స్లో మనకు అవసరం లేదు. కాల్షియం కూడా ఎగ్జాక్ట్ తీసుకుంటే 40 పాయింట్ సంథింగ్లో వస్తుంది, మనం పాయింట్స్లో తీసుకోవట్లేదు. క్లోరిన్ కూడా 35 పాయింట్ సంథింగ్, మనం జస్ట్ 35 తీసుకుంటే, సో 2 × 35 ఎంత, 70. ఇలా మీరు జస్ట్ యాడ్ చేసుకుంటూ ఉంటారు. 70 + 40 అంటే ఎంత అండి, మీకు 110 వస్తుంది. మనం పాయింట్స్లో తీసుకుని ఎగ్జాక్ట్ తీసుకోవట్లేదు కాబట్టి నియరెస్ట్ వాల్యూ తీసుకుంటాం ఇక్కడ. ఓకేనా, సో 111. అలా జస్ట్ మీరు ట్రై చేస్తుండండి. క్లోరిన్కి అయితే 35 పాయింట్ సంథింగ్ వస్తుంది, నేను 35 వరకు తీసుకుంటున్నాను. సో ఇలా మీరు ట్రై చేయండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ ఆప్షన్ బి. అండ్ నెక్స్ట్ కూడా అంతే అండి, NaCl మీకు తెలుసు కదా, సోడియంకి 23, క్లోరిన్కి 35 అని చెప్పాను. సో అలా మీరు చేస్తూ ఉంటే మీకు వచ్చేస్తుందండి. ఇక్కడ మీకు పాయింట్స్ తెలుసు కదా, ఇక్కడ మీకు 23 తీసుకున్నాం, ఇక్కడ ఎంత మనకి క్లోరిన్కి 35, రెండు యాడ్ చేస్తే మీకు వచ్చేస్తుంది. ఓకేనా, 58 మనకు వచ్చింది. ఇక్కడ ఆప్షన్స్లో మీకు 58 లేదు, 58 పాయింట్ ఉంది. ఇక్కడ పాయింట్స్ ఎందుకంటే మనకి ఇక్కడ యాక్చువల్లీ క్లోరిన్ అయితే ఎగ్జాక్ట్గా అయితే 35.5, నేను 0.5 తీసుకోలేదు కాబట్టి 58 వరకు వచ్చింది. ఓకేనా, సో 58.5. నెక్స్ట్ చూడండి, ఇలానే మీరు ఇది ఒకటి కొత్తదండి, కొత్తదేం కాదు. జస్ట్ ఇక్కడ మీకు ఏంటంటే 1 అటామిక్ మాస్ అనేది, అంటే 1 AMU. AMU అంటే అటామిక్ మాస్ యూనిట్ అండి. సో 1 అటామిక్ మాస్, 1 AMU అనేది దేనికి ఈక్వల్ అంటే మీకు 1.6 × 10⁻²⁷ కిలోగ్రామ్స్కి ఈక్వల్ అండి. ఇప్పుడు సపోజ్ కిలోగ్రామ్స్ టు గ్రామ్స్, గ్రామ్స్ టు కిలోగ్రామ్స్, మీటర్స్ టు సెంటీమీటర్స్, సెంటీమీటర్స్ టు కిలోమీటర్స్, ఇలా మనం కన్వర్ట్ చేస్తూ ఉంటాం కదండి. అలానే 1 AMU అనేది మీకు ఎన్ని కిలోగ్రామ్స్కి ఈక్వల్ అని అడుగుతాడు. అలాంటప్పుడు మీకు ఆన్సర్ ఎంత అంటే 1.6 × సారీ అమ్మ, నేను ఇక్కడ మీకు చెప్పడం తప్పు చెప్పాను, అంటే ఇక్కడ మీకు ఆప్షన్ తప్పు పెట్టుంటారు, 1.6 × 10⁻²⁷. ఓకేనా, 1.6 × 10⁻²⁷ కిలోగ్రామ్స్కి ఈక్వల్, ఆప్షన్ ఏ. సో ఇక్కడ అయిపోయిందండి మనకి మ్యాటర్ టాపిక్ మొత్తం. నెక్స్ట్ అటామిక్ స్ట్రక్చర్ అనేది మీరు కొన్ని రోజులు వెయిట్ చేయాలి, మీకు ఎగ్జామ్స్ ఆల్రెడీ పోస్ట్పోన్ అయ్యాయి కాబట్టి. మీరు చాలామంది కార్బన్ గ్రూప్స్ చెప్పండి అండ్ ఇంకా కెమిస్ట్రీ ఇంకా త్వరగా చేయండి అని కొంతమంది అంటున్నారు. కానీ నేను ఏంటంటే ఇక్కడతో మీకు 9th NCERT 9th కెమిస్ట్రీ 3 టాపిక్స్ నేను కంప్లీట్ చేశాను అండ్ మీకు మ్యాటర్ సంబంధించి మొత్తం మీకు ప్రీవియస్ పేపర్స్ చెప్పేశాను, ఒక్కటి కూడా నేను స్కిప్ చేయలేదు. ఒకసారి మీరు రివైజ్ చేయండి. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే మీకు అటామిక్ స్ట్రక్చర్ అండ్ లాస్ట్ టాపిక్ ఉంది 9th NCERTలో. ఇది మీకు ఒక 3 వీడియోస్లో అయిపోతుందండి. అండ్ థర్డ్ లెసన్ ఎలా మీకు ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ 3 వీడియోస్లో అయిపోయాయో, సో అటామిక్ స్ట్రక్చర్ కూడా మీకు 3 వీడియోస్లో అయిపోతుంది. నెక్స్ట్ మీకు 10th అవుతుంది. 10th స్టార్ట్ చేసినప్పుడు ఏం చేస్తానంటే, నేను యాక్చువల్లీ నేను మీకు ఏం చేసినా అంటే 9th ఫిజిక్స్ అంతా అయ్యాక 9th కెమిస్ట్రీ చేశాను. సో ఈసారి నేను అలా చేయనండి, 10th ఒక ఫిజిక్స్ ఒక టాపిక్ స్టార్ట్ చేస్తా అండ్ కెమిస్ట్రీ అంటే సైమల్టేనియస్గా చేస్తా. 10th ఫిజిక్స్ ఒక లెసన్ చెప్తా, అది అయిపోయినండి కెమిస్ట్రీ ఒక లెసన్. సో ఇలా మీకు సైమల్టేనియస్గా చెప్తాను, చెప్తే మీకు ప్రీవియస్ పేపర్స్. ఇప్పుడు నేను సపోజ్ మీకు 10th క్లాస్ మీకు నేను హీట్ స్టార్ట్ చేశాను అనుకోండి, ఆ హీట్ రిలేటెడ్ మీకు ప్రీవియస్ పేపర్స్ క్వశ్చన్స్. ఇప్పుడు ఎలా మీకు 9th NCERT కెమిస్ట్రీ చేస్తూ ప్రీవియస్ పేపర్స్ చెప్పాను, సో ఆ టాపిక్ వైజ్ చెప్తూ పోతా. సో ఫిజిక్స్లో మీకు నేను తెలిసి ఫిజిక్స్లో నేను మెకానికల్ పార్ట్ ఒకటి నేను కంప్లీట్ చేశాను. సో నెక్స్ట్ అందులో కూడా మీకు లాస్ట్లో 2 ఆసిలేషన్స్ అవి మీకు ఐ థింక్ 2-3 టాపిక్స్ లాస్ట్లో విడిచిపెట్టాను, ఎందుకంటే ఆ టాపిక్స్ కంప్లీట్ చేయలేదని. సో నెక్స్ట్ మీకు 10th ఫిజిక్స్లో ఏది స్టార్ట్ చేస్తానో ఆ టాపిక్ ముందు మీకు ప్రీవియస్ పేపర్స్లో కంప్లీట్ చేస్తానండి. అండ్ రిమైనింగ్ ఏమున్నాయో మొత్తం మనం కంప్లీట్ అయిపోయాక చూద్దాం. సో ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్, బై బై.